ఫస్ట్ క్వశ్చన్ నానా రాష్ట్ర సచివాలయ అధిపతి ఏ అధిపతి మనకి రాష్ట్ర సచివాలయ అధిపతి రాష్ట్ర ప్రభుత్వంలో మనం అధ్యయనం చేయాల్సిన ముఖ్యమైన మూడు భాగాలు ఏంటంటే ఒకటి గవర్నర్ మరొకటి ముఖ్యమంత్రి అలానే అట్ ది సేమ్ టైం మంత్రిమండలి ఈ మంత్రిమండలి కూర్పు అనేది రెండు ద్విసభ విధానం ఉన్న రాష్ట్రాలలో రెండు సభల నుంచి మనం తీసుకోవచ్చు లేదా ఏకసభ ఉన్న రాష్ట్రంలో ఏకసభ నుండి కూడా మంత్రి మండలి కూర్పు అనేది ఉంటుంది అన్న విషయం మనం ఇక్కడ గమనించాలి మరి దానికంటే ముందు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్ర సచివాలయ అధిపతి రాష్ట్ర సచివాలయ అధిపతి ఎవరు ఇక్కడ గవర్నర్ ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ అడ్వకేట్ జనరల్ నాలుగు ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి నాన్న మరి దీనికి ఆన్సర్ మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి గవర్నరా ముఖ్యమంత్రా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలు మనకు ఆరో భాగంలో మనకు చాలా క్లారిటీగా ఉంటుంది ఐదో భాగంలో కేంద్ర ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ విధానం అందులో లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఏ రకంగానైతే మనం అధ్యయనం చేశామో ఇక్కడ ఆరో భాగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి మనం అధ్యయనం చేసేటప్పుడు ఫస్ట్ గవర్నర్ ఒకనన్న గవర్నర్ గురించి మనం చూడాలి ఈ గవర్నర్కి సంబంధించిన విధి విధానాలు ప్రీవియస్ ఎగ్జామ్లో చాలా క్లారిటీగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అట్ ద సేమ్ టైం మంత్రిమండలి ఓకేనా ముఖ్యమంత్రి అండ్ మంత్రిమండలి వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం ఇందులోనే రాష్ట్ర ప్రభుత్వంలోనే ద్విసభ విధానం గురించి కూడా మనం చూడాలి ద్విసభ విధానం రాష్ట్ర ప్రభుత్వాలలో రాష్ట్ర గవర్నమెంట్లలో ద్విసభ విధానం గురించి మొట్టమొదటిసారి 1935 చట్టంలో మనకు చాలా క్లారిటీగా మెన్షన్ చేయబడి ఉంది అది ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి గవర్నర్ రాష్ట్ర సచివాలయ అధిపతి గవర్నర్ అయితుండా రాష్ట్ర సచివాలయ అధిపతి గవర్నరా ఈయన ఒక రాజ్యాంగబద్ధ వ్యక్తి ఈయన ముఖ్యంగా మనకి 153 ఆర్టికల్ని బేస్ చేసుకొని మరి గవర్నర్ గురించి మనకు చాలా క్లారిటీగా నిన్న ఎగ్జామ్లో మనం చూసాం 53 అని 54 అని 55 56 ఇవన్నీ మనం చూసాం సో గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో కాదు మనకు తెలిసిన విషయమే నెక్స్ట్ మనకి ముఖ్యమంత్రి ఉంది రెండు ఆప్షన్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రిమండలి ఈ ముఖ్యమంత్రికి సంబంధించిన విధి విధానాలు మనకి చాలా క్లారిటీగా మనకి ముఖ్యమంత్రి నెక్స్ట్ క్వశ్చన్లలో చాలా క్లారిటీగా వస్తుంది అక్కడ ముఖ్యమంత్రి గురించి చాలా క్లారిటీగా చెప్తాను నేను రాష్ట్ర సచివాలయ అధిపతి ముఖ్యమంత్రి కూడా కాదు ఇది డైరెక్ట్ విట్టే ఇందులో అప్లికేషన్ అనాలిసిస్ ఇలాంటి కాన్సెప్ట్ లేదు అడ్వకేట్ జనరల్ ఎల్టీ కోణంలో కాదు ఎందుకంటే అడ్వకేట్ జనరల్కి సంబంధించిన మనకి చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ నిన్నటి ఎగ్జామ్లో మనం చూసాం అడ్వకేట్ జనరల్ యొక్క నియామకం సంబంధించింది అడ్వకేట్ జనరల్ మనకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అటార్నీ జనరల్ ఏ రకంగా అయితే ఉంటుందో 76 ఆర్టికల్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ యొక్క పాత్ర కూడా కేంద్రంలో అటార్నీ జనరల్తో సమానంగా మనం పరిగణలోకి తీసుకుంటాం అందుకే అడ్వకేట్ జనరల్ని మనం రాష్ట్ర సచివాలయ అధిపతి అనలేము డైరెక్ట్ మనకి ఇక్కడ చీఫ్ సెక్రటరీ మరి రాష్ట్ర సచివాలయానికి అధిపతి ఉన్నత వ్యక్తిగా మనం పరిగణలోకి తీసుకుంటాం ఓకేనా ఎందుకు ఏంటి అన్న విషయం ముందు క్వశ్చన్లో మరి మనకి ఒక ఇక్కడ రాజ్యాంగబద్ధ రాజ్యాంగేతరబద్ధ సంస్థల గురించి చాలా అక్కడ చెప్పేటప్పుడు అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్ వీరికి సంబంధించిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఒక ఎగ్జామ్ పెట్టేసుకొని చాలా డీప్గా మనం అక్కడ డిస్కస్ చేద్దాం నాన్న దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి చీఫ్ సెక్రటరీగా మనం చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మంత్రి మండలిలోని ఒక మంత్రిని ఎవరి విశ్వాసం కోల్పోయినప్పుడు రాజీనామా చేయవచ్చని అడగవచ్చు అక్కడ క్వశ్చన్లో చాలా లాజిక్ ఉంది ఇందులో మీరు రెండు రకాల ఆన్సర్లు పెట్టవచ్చు రెండు రకాల ఆన్సర్లు వస్తాయి మనకి ఇక్కడ రాజీనామా చేయమని అడగవచ్చు అనే క్వశ్చన్ ఉంది అట్ ద సేమ్ టైం మరి ఎవరి విశ్వాసం కోల్పోయినప్పుడు అని రెండు క్వశ్చన్స్ ఈ క్వశ్చన్లో మనకు క్లారిటీగా కనిపిస్తూ ఉన్నాయి ఫస్ట్ ఆన్సర్ అయితే పెట్టండి దీని తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి గవర్నర్ ఉంది నాన్న రాష్ట్ర విధానసభ ముఖ్యమంత్రి హైకోర్టు దీనికి ఆన్సర్ ఇవ్వండి చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి రైట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్ మంత్రిమండలిలోని ఒక మంత్రిని ఎవరి విశ్వాసం కోల్పోయినప్పుడు రాజీనామా చేయమని అడగవచ్చు ఇదే క్వశ్చన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా కాంట్రవర్సీ ఏం లేదు చాలా క్లారిటీగానే ఉంది ఈ క్వశ్చన్ మన తెలంగాణ రాష్ట్రానికి మనం అప్లై చేసుకోవచ్చు మంత్రిమండలిలోని ఒక మంత్రిని ఎవరి విశ్వాసం కోల్పోయినప్పుడు
రాజీనామా చేయవచ్చని అడగవచ్చు. అసలు వాస్తవంగా మంత్రిమండలి కూర్పు అనేది మంత్రిమండలి కూర్పు అనేది ముఖ్యమంత్రి సలహా సూచన మేరకి మంత్రిమండలి కూర్పు అనేది జరుగుతూ ఉంది మనకి. ఓకేనా? మరి ఈ మంత్రిమండలి ముఖ్యంగా మనకి ఎస్పెషల్గా 164 సబార్టికల్ 164 సబార్టికల్ 1 బేస్ చేసుకొని మనకి రాష్ట్ర మంత్రులు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు ఈ పదవిలో ఉంటారు అన్న విషయం మనకు తెలుసు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి నియామకం కూడా 164 ఇట్ ఏ సేమ్ టైం. అసలు వాస్తవంగా మంత్రులుగా నియమించిన తర్వాత ఈ మంత్రులు వ్యక్తిగతంగా సమిష్టిగా బాధ్యత వహించే విధానాన్ని మనం గమనించవచ్చు. సమిష్టిగా బాధ్యత ఎవరికి వహిస్తారంటే రాష్ట్ర విధానసభకి సమిష్టి బాధ్యత, వ్యక్తిగతంగా గవర్నర్కి. ఓకేనా? వ్యక్తిగతంగా గవర్నర్కి బాధ్యత వహించాలి. ఇట్ ఏ సేమ్ టైం సమిష్టిగానైతే మరి విధానసభకి బాధ్యత వహించాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మంత్రిమండలిలోని ఒక మంత్రిని ఎవరి విశ్వాసం కోల్పోయినప్పుడు, ఎవరి విశ్వాసం కోల్పోయినప్పుడు. ఇక్కడ మంత్రిమండలి కూర్పు గురించి రెండు అంశాలు మనం ఇక్కడ చాలా క్లారిటీగా గమనించాలి. మంత్రిమండలి కూర్పు గురించి రెండు అంశాలు చాలా క్లారిటీగా గమనించాలి. వాస్తవంగా మంత్రిమండలి అనేది ద్విసభా విధానం ఉన్న రాష్ట్రాలలో రెండు సభల నుంచి కూడా మనం మంత్రుల్ని మనం ఎన్నిక చేయొచ్చు. కానీ ఏకసభ ఉన్న కొన్ని రాష్ట్రాలు, ద్విసభ ఉన్న రాష్ట్రాలు మనకు తెలుసు. ఆల్రెడీ నిన్న ఎగ్జామ్లో నేను చాలా క్లారిటీగా మీకు చెప్పాను. ఏమని చెప్పండి ఒకసారి, మీరు ఒకసారి నిన్న ఎగ్జామ్ గమనించండి. ద్విసభ విధానం ఉన్నవి ముఖ్యంగా మనకి యూపీ కానీ, ఓకేనా, అలానే ఏపీ కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, బీహార్ కానీ, కర్ణాటక కానీ, ఈ రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో విధాన సభ మాత్రమే ఉంది. మరి ఇక్కడ మంత్రిమండలి అనే రెండు సభల నుంచి మనం ఎలక్ట్ చేసుకోవచ్చు. కానీ మంత్రిమండలి కూర్పు అనేది ముఖ్యమంత్రి సలహా మేరకి, ఎవరి సలహానా, ముఖ్యమంత్రి సూచన మేరకి ఎవరు నియమిస్తారు, గవర్నర్ నియమిస్తారు. అంటే ఫస్ట్ గవర్నర్ నియమించడానికంటే ముందు ఇక్కడ ముఖ్యమంత్రి సలహా సూచన అనే ఒక పాయింట్ ఉంది కదా మనకి. కదా ఇక్కడ మనకి విధానసభ వాస్తవంగా 164 సబార్టికల్ 1 బేస్ చేసుకొని మంత్రుల్ని గవర్నర్ నియమిస్తాడు. ఓకేనా? నియమించిన తర్వాత గవర్నర్ యొక్క విశ్వాసం ఉన్నంత వరకే పదవులు ఉంటారు. కానీ మరి ఇక్కడ ముఖ్యంగా మనకి వ్యక్తిగతంగా గవర్నర్కి బాధ్యత వహిస్తే సమిష్టిగా విధానసభకు కాబట్టి అసలు మంత్రుల్ని నియమించేది ముఖ్యమంత్రి సలహా సూచన ప్రకారం గవర్నర్ నియమిస్తాడు. కాబట్టి ముఖ్యంగా విశ్వాసం కోల్పోయినప్పుడు రాజీనామా చేయవచ్చని అడిగేది ఎవరంటే మనకి ముఖ్యమంత్రి అడుగుతాడు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యలో చాలా హాట్ టాపిక్ మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈటల రాజేందర్ అనే మంత్రివర్యుల మీద కొంత ఆరోపణలు వచ్చినప్పుడు, ఆడ ముఖ్యమంత్రి యొక్క విశ్వాసం కోల్పోయినప్పుడు, ముఖ్యమంత్రి యొక్క సూచన మేరకి అక్కడ గవర్నర్ మరి అతన్ని బర్తరఫ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ కాన్సెప్ట్ని ఒకసారి మీరు గమనించండి. ఈ కాన్సెప్ట్ని ఒకసారి గమనిస్తే ఫస్ట్ ముఖ్యమంత్రి యొక్క విశ్వాసం కోల్పోయినప్పుడు ఈయన సూచన మేరకి మరి ముఖ్యంగా ఈయన బర్తరఫ్ చేస్తాడు. ఫస్ట్ బర్తరఫ్ చేసిన తర్వాత అది ఆయన టోటల్ ఎమ్మెల్యే పదవి కానీ లేదా మంత్రిమండలి మంత్రిగా ఉన్న ఆ విధానం కానీ ఫస్ట్ ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నంత వరకే. ఓకేనా? ముఖ్యమంత్రి విశ్వాసం కోల్పోతే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేయవచ్చని అడగవచ్చు. ముఖ్యమంత్రి అడుగుతాడు. ఓకేనా? ముఖ్యమంత్రి అడుగుతాడు. కాబట్టి ముఖ్యమంత్రి సూచన మేరకి, సలహా మేరకి గవర్నర్ దాన్ని ఆమోదించే అవకాశం ఉంటుంది. అదే విషయం మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చాలా హాట్ టాపిక్, మన అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ మనకి ఈ ఆన్సర్ వచ్చేసి ముఖ్యమంత్రి అన్న విషయం మనం గమనించాలి. ఓకేనా? మనకి థర్డ్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, గవర్నర్ కాదు. గవర్నర్ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు ఉంటుంది. ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుని, 164 సబ్ ఆర్టికల్ 1 బేస్ చేసుకొని. కానీ రాజీనామా చేయమని అడిగేది ఎవరంటే ముఖ్యమంత్రి అడుగుతాడు. ఏమ రైట్? మనకి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ముఖ్యమంత్రి స్థాయిని నిర్ణయించడంలో ప్రభావం చూపని అంశం. దీనికి ఆన్సర్ ఇవ్వండినా. ముఖ్యమంత్రి స్థాయిని నిర్ణయించడంలో ప్రభావం చూపని అంశం. ఇక్కడ మనకి ఒక నాలుగు ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అతని వ్యక్తిత్వమా, పార్టీలో తనకు గల పలుకుబడిన ఆర్థిక స్థితిన, శాసనసభలో అతనికి పార్టీ బలమా. ముఖ్యమంత్రి స్థాయిని నిర్ణయించడంలో ప్రభావం చూపేది కాదు. ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతుండో అన్న విషయం దాన్ని మీరు ఇలా ఈ రకంగా రౌండప్ చేసుకుంటే, మనం కింది ఈ ఆప్షన్ చదివిన తర్వాత మళ్ళీ క్లారిటీ మిస్ అయ్యి పైకి వెళ్తే ఈ రౌండప్ చేసి చూస్తే మనకు క్వశ్చన్ పైన క్లారిటీ వస్తుంది.
ఫస్ట్ ముఖ్యమంత్రి స్థాయిని నిర్ణయించడంలో ప్రభావం చూపని అంశం. అసలు వాస్తవంగా ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి నియామకం అనేది మంత్రిమండలి నియామకం అనేది రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి నియామకం అనేది మనకి ముఖ్యంగా 164 సబ్ ఆర్టికల్ 1 బేస్ చేసుకొని మనకు క్లారిటీగా ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసిన విషయం. అయితే ఆ ముఖ్యమంత్రిని నియమించే విధానంలో అతని యొక్క వ్యక్తిత్వం ఇది అవసరమే, పార్టీలో తనకు గల పలుకుబడి ఇది కూడా అవసరమే, మరి శాసనసభలో అతనికి పార్టీ బలం ఇది కూడా అవసరమే. శాసనసభ పక్ష నాయకుడిగా మనం ఎన్నుకుంటాం కదా, సో ఇది అవసరమే, ఇది అవసరమే, పార్టీలో తనకు గల పలుకుబడి ఇది అవసరమే, అతని వ్యక్తిత్వం కూడా అవసరమే. కానీ అతని యొక్క ఎకనామికల్ స్టేటస్ అనేది ముఖ్యమంత్రి స్థాయిని నిర్ణయించడంలో ఈ అంశం మనకి ఏ ఆర్టికల్లో మనకు చాలా క్లారిటీగా లేదు. ఓకేనా? సో ఇది మనకి చూపని అంశం ఏంటంటే దీన్ని మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. థర్డ్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. రాష్ట్ర పరిపాలనా అధిపతి, రాష్ట్ర పరిపాలనా అధిపతి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి లింక్ ఉంది నాన్న. మనకి ఇక్కడ గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, హోంశాఖ మంత్రి. దీనికి ఆన్సర్ మ్యాక్సిమం ఇస్తారు అని నేను అనుకుంటా ఉన్నా. ఎంతమంది ఇస్తారో చూద్దాం. వెంకటరాముడు. రాష్ట్ర పరిపాలనకి అధిపతి, పరిపాలనా అధిపతి, రాష్ట్ర పరిపాలనకి అధిపతి, పరిపాలనకి అధిపతి. ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్లో ఏం చూసాం? రాష్ట్ర సచివాలయ అధిపతి ఎవరు అని చెప్పాం. అక్కడ చీఫ్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర పరిపాలనకి అధిపతి ఎవరు అంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఈయన అధిపతి. గవర్నర్ ఏంటంటే మౌలిక రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈయన పేరు మీదుగా జరుగుతుంది పరిపాలన. కానీ ఈయన నామమాత్ర అధికారిగా మాత్రమే మనం చెప్పుకుంటాం. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, రాష్ట్ర ప్రభుత్వాలలో మరి గవర్నర్ పరిపాలన వాళ్ళ పేరు మీద జరిగినప్పటికీ మరి అసలు వాస్తవంగా ముఖ్యమైన అధికారాలు అన్నీ కూడా మంత్రి మండలికి, ఇట్ ఏ సేమ్ టైం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటవి. కానీ గవర్నర్కి నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉంటాయి. కానీ పరిపాలన మాత్రం ఈయన పేరు మీద జరుగుతుంది. కానీ రాష్ట్ర పరిపాలనకి అధిపతి, పరిపాలనకి అధిపతి మనకి గవర్నర్ కాదు నాన్న, ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి కాదు, ప్రధాన కార్యదర్శి అన్న విషయం మనం గమనించాలి. ఇది రాష్ట్ర సచివాలయానికి ఎవరైతే అధిపతిగా ఉంటారో అతనే రాష్ట్ర పరిపాలన అధిపతిగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ మనకున్నాడు, మరి ఆయనే రాష్ట్ర పరిపాలనకి అధిపతి. దీది ఎలా సార్, ఏంటి అంటే ఒక్కసారి మీరు గమనించండి. ఆయన ఏ సంక్షేమ కార్యక్రమమైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతోని ఆయన కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని, లేదా మాన్యువల్గా కానీ లేదా ఏ రకంగానైనా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని మాట్లాడతాడు ఫస్ట్. కానీ ఈ ఆ రకంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి అని సూచన చేసేది ఎవరంటే ముఖ్యమంత్రి. ఇక్కడ వాస్తవ అధికారాలు ఉండేటివన్నీ చెలాయించేది ఎవరంటే ముఖ్యమంత్రి. కానీ ఈయన సూచన మేరకి ఈయన అధిపతిగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? ఇవాళ కూడా రీసెంట్లీ ఇవాళ కూడా మరి హుజరాబాద్లో దళిత బంధ అనే కాన్సెప్ట్ మీద ఇవాళ కూడా సోమేష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాడు. మరి ఆయన ఎందుకు పెట్టాడు? ముఖ్యమంత్రి పెట్టవచ్చుగా, మరి గవర్నర్ పెట్టవచ్చుగా. ఎందుకంటే రాష్ట్ర పరిపాలన మరి ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి చాలా కీ రోల్ ప్లే చేసడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అన్న విషయం మీరు గమనించాలి. ఏ కోణంలో కూడా గవర్నర్ కాదు, ఈయన నామమాత్రపు అధికారం మాత్రమే. పరిపాలన ఈయన పేరు మీద జరుగుతుంది, కానీ ఈయన పరిపాలనకు అధిపతి కాదు. ముఖ్యమంత్రి యొక్క సూచన మేరకి, సలహా మేరకి మరి ప్రధాన కార్యదర్శి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పరిపాలనకి అధిపతి అంటే. ఓకేనా? హోంశాఖ కార్యదర్శి ఎట్టి పరిస్థితులు కాదు. ఆన్సర్ మనకి థర్డ్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ నానా. ఇందులో ఎలాంటి కాంట్రవర్షన్ లేదు, కన్ఫ్యూజ్ లేదు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సరే. ఈ క్రింది వాటిలో సరి అయినది విధాన పరిషత్ నిర్మాణానికి సంబంధించింది. ఇక్కడ మనకి విధాన పరిషత్ గురించి అడిగాడు నానా. ఒకవేళ ఆరో భాగాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద బిట్టు ప్రేమ్ చేయాలనుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ రాష్ట్రం, ఏపీ రాష్ట్రం మీద ఆరో భాగం మీద బిట్టు ప్రేమ్ చేయాలనుకుంటే ఫస్ట్, ఎందుకంటే 1935లో ఆ చట్టంలో పొందుపరచబడి ఉంది రాష్ట్రాల్లో ద్విసభ విధానం. మరి దేశంలో కొన్ని రాష్ట్రాలు అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ద్విసభ విధానం ఉంది కాబట్టి ఫస్ట్ విధాన పరిషత్ మీద బిట్టుబడుతుంది. అందులో నో డౌట్ విధాన పరిషత్. దీనికి సంబంధించిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఫస్ట్ ఆన్సర్ పెట్టండి. క్రింది వాణిలో సరైనది విధాన పరిషత్ నిర్మాణానికి సంబంధించింది ఏమిటి? ఈ
ఐదో భాగం గురించి మనం అధ్యయనం చేసినప్పుడు ఐదో భాగం చెప్పేది ఏమన్నానా కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. ఐదో భాగం కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పినప్పుడు అసలు వాస్తవంగా కేంద్రంలో దిశభ విధానం గురించి చాలా క్లారిటీగా ఉంది కానీ రాష్ట్రాలల్లో దిశభ విధానం ఏర్పాటు చేసుకునే విధానంపై అది రాష్ట్రాలకు మాత్రమే అభిప్రాయాన్ని అపజెప్పడం జరిగింది. రాష్ట్రాల్లో దిశభ విధానం అనేది ఖచ్చితత్వం కాదు, ఐచ్ఛికం మాత్రమే, ఐచ్ఛికం మాత్రమే. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చే అవసరము అనుకుంటే ఏర్పాటు చేసుకోవచ్చు, అవసరం లేదు అంటే ఏర్పాటును విరమించుకోవచ్చు. అలాంటి విధాన పరిషత్ గురించి అసలు ఆంధ్రప్రదేశ్ అన్డివిడెడ్ ఆంధ్రప్రదేశ్ని ఒకసారి మనం గమనిస్తే భారతదేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం, ఓకేనా, పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్ అగ్రిమెంట్తో ఏర్పడిన మన భాషా ప్రయుక్త రాష్ట్రంగా చెప్పబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అసలు వాస్తవంగా విధాన పరిషత్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే 169 సబార్టికల్ 169 సబార్టికల్ 1. ఇది విధాన పరిషత్ గురించి చెప్తున్నానా ఆర్టికల్, ఇంపార్టెంట్. మనకి విధాన పరిషత్ గురించి చెప్తుంది. మరి ఈ విధాన పరిషత్ 169 సబార్టికల్ 1 ప్రకారం విధాన పరిషత్ గురించి చెప్తే వాస్తవంగా అన్డివిడెడ్ ఆంధ్రప్రదేశ్లో మనకి 1957 ఇక రాస్తుంది చూడండి, 1957లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తే అది 1958లో అమల్లోకి వచ్చింది. దిశభ విధానం 58లో అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ దిశభ విధానం అవసరమా అనే కాన్సెప్ట్తోనే దీన్ని 1985లో మళ్ళీ రద్దు చేయడం జరిగింది విధాన పరిషత్ని మన అండివిడ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే 56లో భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్లో రెండో సభ ఏర్పాటు అవసరం అనే ఉద్దేశంతో ఒక చట్టం తీసుకొచ్చి అది 58లో ఇంప్లిమెంట్ చేసి అమల్లోకి వచ్చిన తర్వాత 85 వరకు కొనసాగింది రెండో సభ. రెండో సభ అంటే విధాన సభ, విధాన పరిషత్గా మనం చెప్పుకుంటాం, ఎగువ సభ దిగువ సభగా చెప్తాం. మరి దీని యొక్క పూర్వపరాలు కనుక గమనిస్తే 57లో చట్టం రూపంలో తీసుకొచ్చి 58లో అమలు చేసి 85లో రద్దయిపోయింది. 85లో రద్దయిపోయిన తర్వాత మనకి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యాడో అన్డివిడెడ్ ఆంధ్రప్రదేశ్కి, ఆయన 2005లో మళ్ళీ దిశభ అంటే విధాన పరిషత్ యొక్క రూపం మరి ఏర్పాటు అవసరం అన్న విషయాన్ని గమనించి 2005లో మరి ముఖ్యంగా ఏర్పాటు స్టార్ట్ చేస్తే అది 2007 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ఎప్పుడన్నా 2007లో అమల్లోకి వచ్చింది, 2007లో మనకి చాలా క్లారిటీగా అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవంగా 171 ఆర్టికల్ని బేస్ చేసుకొని విధాన పరిషత్ నియామకం గురించి మనకు చెప్తా చెప్పే ఆర్టికల్ 171. ఈ 171 ఆర్టికల్ ఏం చెప్తుందంటే విధాన పరిషత్ నియామకం గురించి చెప్తుంది, ఆ విధాన సభలో సభ్యుల గురించి చెప్తుంది. విధాన పరిషత్తులో సభ్యులు కనిష్టంగా 40, గరిష్టంగా ఆయా రాష్ట్రాలలో విధాన సభలో 1/3 కంటే మించొద్దు. కాన్సెప్ట్ అర్థమైందా? మినిమం 40 మంది ఉండాలి, గరిష్టం అంటే ఆయా రాష్ట్రాలలో విధాన సభలో 1/3 కంటే మించకూడదు. ఇది 171 ఆర్టికల్లో విధాన పరిషత్ కూర్పు గురించి చెప్పిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్. మరి ఈ రకంగా విధాన పరిషత్ నియామకం స్టార్ట్ అయిన తర్వాత ఈ విధాన పరిషత్లో ముఖ్యంగా 171 ఆర్టికల్ సభ్యుల నియామకం గురించి చెప్తే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే 2014 జూన్ 2వ తారీఖున రెండు రాష్ట్రాలుగా విభజన చెందిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విధాన పరిషత్ ఉంది, తెలంగాణలో విధాన పరిషత్ ఉంది. మరి అలానే యూపీలో, అలానే మనకి ఏపీలో, మహారాష్ట్రలో, తెలంగాణలో, బీహార్లో, కర్ణాటకలో ఈ రాష్ట్రాల్లో విధాన పరిషత్ రెండో సభ ఉంది మనకి. కానీ ఇక్కడ మనకి ఇక్కడ 1/3, 1/3, 1/12 ఇది ఉంది కదా, ఈ రేషియో ఉంది కదా, ఈ రేషియో మీద మనకు చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. ఓకే రైట్ నానా, ఈ రేషియో మీద మనకు చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలియాలి. బిట్ ఎగ్జామ్లో ఈ బిట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అది విధాన పరిషత్ మీదనే బిట్ కంపల్సరీ వస్తుంది. విధాన పరిషత్ మీద చాలా కంపల్సరీ వస్తుంది. ఇక్కడ చాలా క్లారిటీగా మీరు చూడండి, ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ క్వశ్చన్లకి అప్లికేబుల్ అవుతుంది. మనకి ముందు క్వశ్చన్లో చాలా క్వశ్చన్లకి ఈ కాన్సెప్ట్ చాలా అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ పర్ఫెక్ట్గా మనం అధ్యయనం చేస్తే మళ్ళీ అక్కడ అవసరం ఉండదు. చూడండి, విధాన పరిషత్ యొక్క నిర్మాణం, సభ్యుల విధి విధానాలు, ఎన్నిక గురించి చెప్పే ఆర్టికల్ ఏమన్నా 171 ఆర్టికల్. ఈ 171 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అయితే మరి
आंध्र प्रदेश 58 मेंबर्स तो रेंडो सभा विधान परिषत् तेलंगाणा राष्ट्र में अच्छे 40 सभ्युचे विधान परिषत् अगर 58 इक 40 मेंबर्स तो मरी 58 एपी 40 मन की तेलंगाणा राष्ट्र मरी सभ्यु एन कधान रक एनको అన్న విషయాన్ని మనం గమనిస్తే ముఖ్యంగా మనకి 5 రకాలుగా ఎన్నికయ్యే విధానాన్ని మనం గమనించొచ్చు 1/3 1/3 1/6 1/12 1/12 ఓకేనా 1/3 అంటే ముఖ్యంగా 1/3 1/3 రెండు కదా ఈ 1/3 అంటే టోటల్ మెంబర్స్ లో 1/3 మెంబర్స్ మనకి ఎమ్మెల్యే అంటే ఆయా రాష్ట్ర విధానసభ సభ్యులచే ఎన్నికయ్యే విధాన పరిషత్ సభ్యులు ఎంత పర్సెంట్ అంటే 1/3 పర్సెంటేజ్ ఇట్ ఎట్ ద సేమ్ టైం 1/3 పర్సెంట్ ఏంటంటే స్థానిక సంస్థలు అంటే ఇక్కడ ఎంపీస్ గాని జెడ్పీస్లు గాని వీళ్ళతో ఎన్నికయ్యే ఈ సభ్యుల సంఖ్య ఏంటంటే 1/3 మరి ఇక్కడ 1/6 అంటే గవర్నర్ ఆయా రంగాల్లో నిష్ణాతుల్ని 1/6 పర్సెంట్ రేషియోలో విధాన పరిషత్కి నామినేట్ చేసే విధానాన్ని మనం గమనించొచ్చు ఎట్ ద సేమ్ టైం 1/12 ఉంది 1/12 వచ్చేసి మనకాడ పట్టభద్రులు మరి ఇంకో 1/12 వచ్చేసి మనకాడ టీచర్స్ ఓకేనా టీచర్స్ ఇగో ఈ రకంగా 1/3 1/3 1/12 1/12 1/6 ఇది గవర్నర్ నామినేట్ చేస్తే ఇక్కడ 1/3 వచ్చేసి విధానసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఇక్కడ స్థానిక సంస్థలు ప్రతినిధులు అంటే ఎంపీడీసీ జెడ్పీసీలు వీరు 1/12 అంటే ఇక్కడ పట్టభద్రులు ద సేమ్ టైం 1/12 అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా టీచర్స్ ఇగో ఇన్ని విధాలుగా విధాన పరిషత్ కూర్పు అనేది జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకుంటే టోటల్ 40 మెంబర్స్ కదా టోటల్ 40 మెంబర్స్ లో 1/3 1/3 అంటే ఇప్పుడు మరి ఈ రేషియోతోని వెళ్ళేది ఎంత మంది అంటే 14 మంది వెళ్తారు 14 మంది 14 మెంబర్స్ 14 మెంబర్స్ అంటే సేమ్ టైం మరి గవర్నర్ కోటలో 6 మెంబర్స్ గవర్నర్ కోటే 6 1/6 అంటే 6 40లో 1/6 అంటే 6 మెంబర్స్ అవుతుంది ఇట్ ద సేమ్ టైం 1/12 1/12 గ్రాడ్యుయేట్స్ ఇట్ ద సేమ్ టైం మనకి టీచర్స్ 1/12 అంటే మనకి థర్డ్ 3 మెంబర్స్ టోటల్ గా మనకు 40 మెంబర్స్ తెలంగాణ రాష్ట్రంలో అదే ఏపీలో గనుక గమనిస్తే ఎమ్మెల్యే కోటలో 20% 20 మెంబర్స్ ఇట్ ద సేమ్ టైం మనకి స్థానిక సంస్థల నుండి 20 మెంబర్స్ మరి గవర్నర్ కోటలో 8 మెంబర్స్ వెళ్తారు అలానే పట్టభద్రులు అలానే ఇట్ ద సేమ్ టైం టీచర్ల కోటలో 5 మెంబర్స్ వెళ్తారు అలా 58 మెంబర్స్ ఏపీలో 40 మెంబర్స్ మన విధాన పరిషత్లో తెలంగాణ రాష్ట్రంలో కూర్పు అనేది 171 ఆర్టికల్ని బేస్ చేసుకొని మనకు ఉంటుంది ఓకేనా 171 ఆర్టికల్ని బేస్ చేసుకొని మనకు ఉంటుంది ఇదే కాన్సెప్ట్ మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా బిట్ అడిగే ఛాన్స్ ఉంది ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ఈ ఆప్షన్స్లో కూడా మీకు కనిపిస్తూ ఉంది మరి ఇప్పుడు ఆన్సర్ మీరు చూజ్ చేయండి మొత్తం టోటల్ 1/3 1/3 1/12 1/12 1/3 విధానసభ సభ్యులు అంటే ఎమ్మెల్యే కోట 1/3 అంటే స్థానిక సంస్థల కోట 1/12 అంటే పట్టభద్రుల కోట 1/12 అంటే టీచర్స్ కోట 1/6 అంటే గవర్నర్ ఓకేనా తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో సేమ్ కాన్సెప్ట్ సో మనకి ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన విధాన పరిషత్ నిర్మాణానికి సంబంధించింది ఏంటి 171 ఆర్టికల్ని బేస్ చేసుకొని ఇది విధానం సో మరి ఇక్కడ చూద్దాం 1/3 వంత సభ్యులు ఎమ్మెల్యే చేత ఎంపిక అవుతారు కరెక్టే కదా 1/3 ఎమ్మెల్యే అంటే టోటల్ ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో 14 మందిగా ఏపీలో 20 మెంబర్స్ సో ఇది ఎగ్జాక్ట్లీ రైట్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ 1/3 వంత సభ్యులు స్థానిక సంస్థల చేత ఎంపిక అవుతారు స్థానిక సంస్థల చేత 1/3 అంటే 14 మెంబర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఏపీ విధాన పరిషత్కి 20 మెంబర్స్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ రైట్ ఆప్షన్ నెక్స్ట్ కాన్సెప్ట్ 1/12 వంద సభ్యులు ఉపాధ్యాయులచే ఎంపిక అవుతారు 1/12 వంద సభ్యులు ఉపాధ్యాయులచే అంటే ఇక్కడ టీచర్స్ డే 1/12 అంటే తెలంగాణలో 3 మెంబర్స్ ఏమన్నా తెలంగాణలో 3 మెంబర్స్ ఏపీలో 5 మెంబర్స్గా మనం చెప్పుకుంటాం సో ఇది కూడా కరెక్టే ఈ 3 ఇక్కడ మనకి వచ్చింది టోటల్ 5 ప్రాసెస్ ఉంటాయి ఇందులో 3 కంప్లీట్ అయినాయి ఇంకొక 2 కావాలి ఇంకో 2 ఏంటి మనకి ఇక్కడ ఆప్షన్లో అడగనివి మరొక ఆప్షన్ ఏంటి ఇక్కడ అంటే అదే 1/12 గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రులు మరి ఇంకో కాన్సెప్ట్ ఏంటి మనకి గవర్నర్ 1/6 ఇగో ఇది నానా విధాన పరిషత్కి ఎన్నికయ్యే విధానం ఈ రకంగా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే విధాన పరిషత్ ఒక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలంటే
ఫస్ట్ ఆ రాష్ట్రంలో ఉన్న విధానసభ ఆ విధాన పరిషత్ అవసరము అన్న విషయం తీర్మానాన్ని ప్రత్యేక మెజారిటీ తోనే ఆమోదించాలి. ఫస్ట్ ఆమోదించిన తర్వాత దాన్ని పార్లమెంట్ కి ఫార్వర్డ్ చేసిన తర్వాత ఈ తీర్మానాన్ని అక్కడ ఆమోదిస్తే అప్పుడు ఇక్కడ ఆయా రాష్ట్రాలలో విధాన పరిషత్ అనేది అమల్లోకి వస్తుంది. మరి ఈ కాన్సెప్ట్ లో విధాన పరిషత్ మాకు కావాలి అన్న విషయంలో కొన్ని రాష్ట్రాలు ప్రపోజల్ పెట్టాయి, కొన్ని రాష్ట్రాలు కూడా మనకు ప్రపోజల్ పెట్టాయి. మరి ప్రపోజల్ పెట్టిన విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రజెంట్ ఉన్న రాష్ట్రాలు కనుక గమనిస్తే యూపీ ఉత్తరప్రదేశ్లో విధాన పరిషత్ సభ్యులు 99 మంది, మరి ఏపీ 58 మెంబర్స్, మరి మహారాష్ట్ర 78 మెంబర్స్, ఓకేనా, అలానే తెలంగాణ 40 మెంబర్స్, అలానే బీహార్ 75 మెంబర్స్, మరి కర్ణాటక 75 మెంబర్స్, ఓకేనా. ఈ రకంగా భారతదేశంలో విధాన పరిషత్ కూర్పు అనేది ఈ రకంగా చాలా క్లారిటీగా మనం గమనించాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు అందించాను. మరి ఏ కోణంలో బిట్ వచ్చినా పెట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలి. కాబట్టి టోటల్ 5 ప్రాసెస్, మరి ఎమ్మెల్యే, స్థానిక, పట్టభద్రులు, టీచర్స్, ఇట్ ఎ సేమ్ టైం గవర్నర్ కోటా. మరి ఇక్కడ 3 ఆప్షన్స్లే ఉన్నాయి కాబట్టి 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ 5. ఆ 3తో పాటుగా ఇంకోటి పట్టభద్రులు, ఇంకోటి గవర్నర్ కోటా. ఇది కాన్సెప్ట్ నాన్న, ఓకేనా. రైట్, రాష్ట్ర విధానసభ క్వశ్చన్ చూడండి. ఇక్కడ రాష్ట్ర విధానసభ సభ్యుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్ర విధానసభ సభ్యుల జీతభత్యాలను, రాష్ట్ర విధానసభ సభ్యులు అంటే 1935 యాక్ట్ను బేస్ చేసుకొని ద్విసభ విధానం ఆయా రాష్ట్రాలలో అప్పుడు మనం పొందపరుచుకున్నాం. అయితే మరి ముఖ్యంగా రాష్ట్ర విధానసభ సభ్యుల జీతభత్యాలని ఎవరు నిర్ణయిస్తారు అని చెప్పాడు. ఇక్కడ పార్లమెంటా, రాష్ట్ర శాసనసభన, గవర్నరా, రాజ్యాంగమా? ఎట్టి కోణంలో కాదు, రాష్ట్ర విధానసభ సభ్యుల జీతభత్యాలు వచ్చేసి చాలా క్లారిటీగా మెన్షన్ చేయబడి ఉన్నవి, ఓకేనా. అది 164 సబ్ ఆర్టికల్ 5 ఇందులో ఉంటాయి రాష్ట్ర శాసనసభల సభ్యుల జీతభత్యాల గురించి. 164 సబ్ ఆర్టికల్ 5లో చాలా క్లారిటీగా మెన్షన్ చేయబడి ఉంటాయి మనకి. ఇందులో ఈ జీతభత్యాల గురించి మరి ఎవరు రాజ్యాంగంలోన, రాజ్యాంగంలో కనుక క్లారిటీగా వీరి యొక్క జీతభత్యాలు కనుక ఉంటే అదే జీతభత్యాన్ని మనం తీసుకోవచ్చు, కానీ అలా కాదు కదా. మరి ప్రజెంట్ మనం రీసెంట్గా కూడా మనం పెంచుకున్న పరిస్థితి మనం చూడవచ్చు, ఓకేనా. మరి అలాంటప్పుడు ఇది రాష్ట్ర శాసనసభకి సంబంధించిన అధికారం. ఈ రాష్ట్ర విధానసభ సభ్యుల జీతభత్యాలని ఎవరు నిర్ణయిస్తారు అంటే రాష్ట్ర శాసనసభనే. రాష్ట్ర శాసనసభలో ఒక చట్టం చేసి ఆ చట్టానికి అనుగుణంగా జీతభత్యాలని మనం నిర్ణయించుకునే అవకాశం రాజ్యాంగం రాష్ట్ర శాసనసభకే కల్పించింది అన్న విషయం మనం గమనించాలి. అది రాష్ట్ర శాసనసభకే అంటే ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుని 164 సబ్ ఆర్టికల్ 5 జీతభత్యాలని నిర్ణయించేది శాసనసభే. ఒక చట్టం రూపంలో నిర్ణయించుకునే విధానాన్ని కాన్స్టిట్యూషన్లో 164 సబ్ ఆర్టికల్ 5 చెప్తా ఉంది కాబట్టి ఆన్సర్ మనకి సెకండ్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక మండలి అధ్యక్షులు ఎవరు? రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక మండలి అధ్యక్షులు, ఈ క్వశ్చన్కి మ్యాక్సిమం అందరూ ఆన్సర్ పెడతారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. చూద్దాం, ఇక్కడ ఆప్షన్లో మనకి ముఖ్యమంత్రి ఉంది, గవర్నర్, ఆర్థిక మంత్రి, ముఖ్య కార్యదర్శి, ఓకేనా. మరి ఈయన ఒక రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రణాళిక మండలికి మాత్రమే అధ్యక్షులా, ఇంకేమన్నా అధ్యక్షులుగా కొనసాగే అవకాశం ఉందా, ఇంకా వేటికన్నా అధ్యక్షులుగా ఉంటాడా ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చాలా ముఖ్యమైన అంశాలు ఇక్కడ నేను చెప్తా. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక మండలి అధ్యక్షులతో పాటుగా ముఖ్యమంత్రి ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, కానీ ఆయన దీంతో పాటుగా ముఖ్యమంత్రి సలహా మేరకి మంత్రులని నియామకం చేసేది గవర్నర్. కాబట్టి ఈయన ఈ ముఖ్యమంత్రి ఇంకా చేసేది ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈయన యొక్క సంబంధించిన అంశాలు, మంత్రుల నియామకంలో ఏమన్నా ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా సలహాలకు అనుగుణంగా మంత్రిమండలి కూర్పు అనేది గవర్నర్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఈయనకు సంబంధించిన మరో ముఖ్యమైన విధి. దీంతోపాటుగా అధికార పార్టీకి నాయకుడిగా ఉంటాడు ముఖ్యమంత్రి. ఏమన్నా అధికార పార్టీకి నాయకుడిగా ఉంటాడు ముఖ్యమంత్రి. అట్ ద సేమ్ టైం ఇదే కాకుండా 167 ఆర్టికల్ పరంగా మంత్రిమండలికి గవర్నర్కి ముఖ్యమంత్రి అనుసంధానకర్తగా ఉంటాడు. ఏ ఆర్టికల్ అన్న 167 ఆర్టికల్కి అనుగుణంగా
గవర్నర్ కి ఇట్ ఏ సేమ్ టైం మంత్రిమండలికి ఎవరు సీఎం చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి అనుసంధానకర్తగా ఉంటాడు కేంద్ర ప్రభుత్వం చెప్పేటప్పుడు మీకు చెప్పా అక్కడ మంత్రిమండలికి అక్కడ రాష్ట్రపతికి ప్రధానమంత్రి ఏ రకంగానైతే అనుసంధానకర్తగా ఉంటాడో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇక్కడ గవర్నర్ కి రాష్ట్ర మంత్రిమండలికి అనుసంధానకర్తగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి 167 ఆర్టికల్ పరంగా ఇక్కడ కూడా ఉంటాడు అన్న విషయం మనం గమనించాలి ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ అధికార అధిపతి కాదు అధికార ప్రతినిధిన అధిపతి అన్నప్పుడు ఇందాక మన చీఫ్ సెక్రటరీ వస్తాడు ఇన్న రాష్ట్ర ప్రభుత్వానికి అధికార ప్రతినిధి ఒకన అధికార ప్రతినిధి కానీ రాష్ట్ర పరిపాలన అధిపతి ఎవరు అంటే చీఫ్ సెక్రటరీగా మనం తీసుకుంటాం ఇదే కాకుండా రాష్ట్ర ప్రణాళిక అధ్యక్షుడైన ఈ క్వశ్చన్ ఇగో ఇది రాష్ట్ర ప్రణాళికకు కూడా అధ్యక్షుడు మరి అలానే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక మండలికి అధ్యక్షుడిగా మనం చెప్తాం ఇదే కాకుండా మన ముఖ్యమంత్రి గారు ఇంకా వేటికంటే ఈయన శాసనసభకు నాయకుడిగా కూడా వ్యవహరించే అవకాశం ఉంటుంది దీనికి నేను శాసనసభ నాయకుడు శాసనసభ నాయకుడిగా కూడా వ్యవహరించే అవకాశం ఉంటుంది అదే కాకుండా ప్రభుత్వానికి మార్గ నిర్దేశకునిగా కూడా ముఖ్యమంత్రి వ్యవహరించే అవకాశం ఉంటుంది ఓకేనా ప్రభుత్వ మార్గనిర్దేశకుడుగా కూడా ఈ ముఖ్యమంత్రి ఉండడానికి ఆస్కారం ఉంటుంది చూడండి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక మండలి అధ్యక్షుడు అనేది ఒకటే క్వశ్చన్ ఇక్కడ కానీ ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు వచ్చాయో ఒకసారి గమనించండి ఈయన మంత్రులని నియమించడంలో ఈయన సలహా సూచనలు గవర్నర్ పాటించాలి అలానే అధికార పార్టీ అధికారంగా మరి ముఖ్యంగా మనకి ఇక్కడ మంత్రిమండలి అధికార పార్టీకి నాయకుడుగా కూడా ఈయనే ఉంటాడు 167 ఆర్టికల్ని బేస్ చేసుకొని గవర్నర్కి మంత్రిమండలికి సీఎం అనుసంధానకర్త మరి ఈయన రాష్ట్ర ఇవన్నీ కూడా శాసనసభకు నాయకుడు ప్రభుత్వానికి మార్గనిర్దేశకుడు ఇక్కడ ఎన్ని అంశాలు వచ్చాయో ఒకసారి మీరు గమనించండి ఇన్నిటితో పాటుగా ఈయన రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక మండలికి అధ్యక్షులుగా కూడా ఉంటారు అన్న విషయం మనం గమనించాలి వాటితో పాటుగా ఇవన్నీ అంశాలు కూడా కాబట్టి ఆన్సర్ మనకేమన్నా ముఖ్యమంత్రి గవర్నర్ కాదు ఆర్థిక మంత్రి కాదు ముఖ్య కార్యదర్శి కూడా కాదు ముఖ్య కార్యదర్శి కాదు అన్న విషయం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ బిల్ల విషయంలో రాష్ట్ర శాసనసభలో ఏ సభ ఆధిపత్యం ఉంటుంది ఏ సభ ఆధిపత్యం ఉంటుంది దీనికి మీరు ఆన్సర్ పెట్టాలన్నా ఇది కొంత లాజిక్ క్వశ్చన్ కొంతమంది కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం చేయండి సాధారణ బిల్ల విషయంలో రాష్ట్ర శాసనసభలో ఏ సభ ఆధిపత్యం ఉంటుంది దిగువ సభన ఎగువ సభన రెండూ సమానమా ఏది కాదా దిగువ సభ ఎగువ సభ అంటే అర్థం ఏంటంటే దిగువ సభ అంటే ఆయా రాష్ట్రాలలో విధానసభ ఎగువ సభ అంటే విధాన పరిషత్ ఇది విధాన పరిషత్గా చెప్పాలి దిగువ సభ అంటే విధాన సభగా చెప్పాలి దీన్ని దిగువ సభ అంటాం దీన్ని ఎగువ సభ అంటాం అసలు వాస్తవంగా ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ కనుక మనకు చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే 196 ఆర్టికల్ పరంగా 196 ఆర్టికల్ పరంగా ఒక బిల్లుని ఈ రెండు సభల్లో ఏ సభలోనైనా పెట్టవచ్చు నేను ఏం చెప్తా ఉన్నా ప్రతి అంశాన్ని మీరు చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి 196 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఒక రాష్ట్రంలో రెండు సభలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకోండి ఏపీ తీసుకోండి రెండు రాష్ట్రాల్లో మనకి రెండు సభలు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు సభలలో ఒక బిల్లు మనం ప్రవేశపెట్టాలి ఒక సాధారణ బిల్లు ప్రవేశపెట్టాలి సాధారణ బిల్లు ఇక్కడ ఏ బిల్లు అని కాదు సాధారణ బిల్లు మాత్రమే అదే ద్రవ్య బిల్లు ఈ బిల్లు అయితే మళ్ళీ వేరే వస్తుంది అది ఓన్లీ దిగువ సభకి అధికారాలు ఎక్కువ ఉంటాయి ఆ విషయం వేరే విషయం ఇక్కడ క్వశ్చన్లో సాధారణ బిల్లు అన్నది కాబట్టి సాధారణ బిల్లు ఈ రెండు సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అది ఫస్ట్ పాయింట్ మరి ప్రవేశపెట్టిన తర్వాత జరిగే పరిణామం ఏంటి అంటే ఒక సభలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి విధానసభ ఉంది నాన్న విధానసభ ఉంది ఇక్కడ కాన్సెప్ట్ కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ విధాన పరిషత్ ఉంది విధాన పరిషత్ని ఏమని చెప్పాము ఎగువ సభ అని చెప్పాము విధానసభను ఏం చెప్పాము దిగువ సభ అని చెప్పాము ఇప్పుడు సాధారణ బిల్లు మనం ప్రవేశపెట్టాలి ఈ రెండు సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు కానీ మనం విధానసభలో ప్రవేశపెట్టామనుకోండి విధానసభలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ బిల్లు ఒక ఈ సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ బిల్లును విధానసభ ఆమోదించి విధాన పరిషత్కి పంపిస్తారు పంపించిన తర్వాత విధాన పరిషత్ ముఖ్యంగా
ఈ బిల్లు విషయంలో మరి ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా ఒక మూడు నెలలు వాళ్ళ అభిప్రాయం చెప్పకుండా అక్కడ ఊర్లో పెట్టొచ్చు. కానీ అదే బిల్లును విధానసభ రెండవసారి ఆమోదించి గనక పంపితే, రెండోసారి ఆమోదించి పంపితే గరిష్టంగా ఒక నెల వరకు తన అభిప్రాయం చెప్పకుండా ఆపొచ్చు. అంటే విధాన పరిషత్ ఓరల్గా ఒక బిల్లు విషయంలో నాలుగు నెలల సమయం మరి ఆ బిల్లు విషయంలో ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా ఆపడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ రెండోసారి పంపినా 1 మంత్లో ఈ విధాన పరిషత్ ఏ అభిప్రాయం విధానసభకు చెప్పకుండా అది విధానసభ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఇక్కడ సాధారణ బిల్ల విషయంలో మనకు చాలా క్లారిటీగా ఏం చెప్తా ఉందంటే విధానసభకే అధికారాలు ఎక్కువ ఉంటవి అన్న విషయం మనం గమనించాలి. ఓకేనా? విధానసభకు మాత్రమే అధికారాలు ఎక్కువ ఉంటవి విధానసభ. ఒకవేళ ఇక్కడే ఇంకో క్వశ్చన్ మనం గమనించాలి. ఒక బిల్లు ఒక సభలో విధానసభలో ప్రవేశపెట్టి అక్కడ ఆమోదింపజేసిన తర్వాత మరో సభలో అక్కడ వీగిపోతే మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక బిల్లు విషయంలో లోక్సభ రాజ్యసభలో మరి విభిన్న తీర్పులు మనకు వచ్చినప్పుడు అక్కడ ఉభయ సభల్ని ఏకం చేసే అధికారం కేంద్రంలో ఉంటుంది. అది రాష్ట్రపతి ఏకం చేస్తాడు, కానీ అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. కానీ రాష్ట్ర పరిధిలోకి వచ్చేవరకు ఒక బిల్లు విషయంలో రెండు సభలు విభిన్న తీర్మానాలు చేసినప్పుడు ఇక్కడ ఉభయ సభల్ని సమావేశపరిచే విధానం అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మనకు లేదు అన్న విషయం మనం గమనించాలి. గవర్నర్కి ఆ హక్కు లేదు కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో మనకి సాధారణ బిల్ల విషయంలో రాష్ట్ర శాసనసభలో ఏ సభ ఆధిపత్యం ఎక్కువ అంటే దిగువ సభ ఆధిపత్యం ఎక్కువ, దాన్నే విధానసభ ఆధిపత్యంగా మనం చెప్తాం. విధాన పరిషత్ ఒక బిల్లుని తిరస్కరించవచ్చు, కానీ ఆ తిరస్కరణ చేసినప్పుడు మళ్ళీ విధానసభ రెండోసారి కనుక పంపితే 1 మంత్లోపు ఏ అభిప్రాయం చెప్పకుండా అది విధానసభ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది అన్న విషయం మనం ఇక్కడ గమనించాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది, విధానసభకే మరి అదే దిగువ సభకే ఎక్కువ అధికారాలు ఉంటవి సాధారణ బిల్లు విషయంలో అన్న విషయం ఇక్కడ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి దిగువ సభ. ఓకేనా? దాన్నే విధానసభ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగమని తెలిపే నిబంధన. గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగమని తెలిపే నిబంధన ఏంటి? 168, 169, 189, 188 దీనికి ఆన్సర్ ఇవ్వండి అన్న. ఓకే, ఫైనాన్షియల్ బిల్ అండ్ బడ్జెట్ బిల్. ఓకే రైట్, ఇక్కడ మన క్వశ్చన్ దగ్గర ఫైనాన్షియల్ బిల్ బడ్జెట్ బిల్ కాదు, మనం చెప్పింది సాధారణ బిల్ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాము, మరి ఆ విషయం మనం గమనించాలి. ఓకే రైట్, గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం అని తెలిపే నిబంధన ఏంటి? ఇక్కడ మనకి రెండు ఉన్నాయి చూడండి, ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. 168, 169, 189, 188. గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం అని తెలిపే నిబంధన. మనకి ముఖ్యంగా అంతర్భాగం అని తెలిపే నిబంధన మనకి 168. అంతర్భాగం అని చెప్పేది ఇదే, ఇది అంతర్భాగం అని చెప్తుంది అంతర్భాగం. మరి 169 ఏం చెప్తుంది నేను? 169 వచ్చేసి 169 సబ్ఆర్టికల్ 1 విధాన పరిషత్ గురించి మనకు చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ 189 ఉంది కదా, 189 సబ్ఆర్టికల్ 3 మరి సమావేశాల కోరం గురించి చెప్పేది. 189 సబ్ఆర్టికల్ 3 కోరం గురించి చెప్పేది ఏంటంటే 189 సబ్ఆర్టికల్ 3. అంటే సేమ్ టైం 188, 189 ఉంది ఇక్కడ, మరి ఇదేం చెప్తుంది? విధాన సభ్యుల ప్రమాణ స్వీకారం చెప్తుంది. విధాన సభ్యుల ప్రమాణ స్వీకారం చెప్పేది 188. మరి 189 సబ్ఆర్టికల్ 3 కోరం గురించి చెప్తే 169 వచ్చేసి మనకి ముఖ్యంగా విధాన పరిషత్ గురించి మనకు చెప్తుంది. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం అని చెప్పేది ఏంటి? 168. మరి ఈ మూడు అంశాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటి గురించి కూడా మనం ఒకసారి చూడాలి. 169 విధాన పరిషత్, 189 సబ్ఆర్టికల్ 3 కోరం, 188 వచ్చేసి విధాన సభ్యుల ప్రమాణ స్వీకారం. ఎవరైనా ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, 168 మాత్రమే, అది కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ సంస్థల నిధులు కోసం ప్రధానంగా వేటి మీద ఆధారపడతాయి? పంచాయతీరాజ్ సంస్థలు నిధుల కోసం ప్రధానంగా వేటి మీద ఆధారపడతాయి? ఇక్కడ స్థానిక సంస్థల ఆస్తి పన్ను, ప్రభుత్వ సహాయాల ప్రత్యేక పన్నుల. దీనికి ఆన్సర్ ఇవ్వండి,
అసలు వాస్తవంగా మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత స్థానిక ప్రభుత్వాలు అనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ 73 ప్రకారం 74 ప్రకారం మనం పంచాయతీ నగరపాలక సంస్థల గురించి చాలా క్లారిటీగా మనం డిస్కస్ చేస్తాం. అక్కడ దీని గురించి చాలా క్లారిటీగా మనకు వస్తుంది. అయినప్పటికీ ఇక్కడ కూడా నేను చెప్తా, మీరు ఆన్సర్ అయితే ఇవ్వండి నాకు. స్థానిక సంస్థలు ఇక్కడ పంచాయతీరాజ్ సంస్థలు నిధుల కోసం ప్రధానంగా వీటి మీద ఆధారపడతాయి. స్థానిక సంస్థలు అనే కాన్సెప్ట్ కాదు, ఆస్తి పన్ను కాదు, ప్రత్యేక పన్నులు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సహాయాలు. ఓకేనా, ప్రభుత్వ సహాయాలు కరెక్ట్ ఆన్సర్. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న విషయం చెప్పినప్పుడు 73 ప్రకారం పంచాయతీ సంస్థలు మనం చెప్తాం నానా. అక్కడ చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్, ఒక 1.5 అవర్ ఒక ఎగ్జామ్ మొత్తం దీని మీదనే ఉంటుంది మనకి. అక్కడ చాలా క్లారిటీగా మనం డిస్కస్ చేస్తాం. స్థానిక ప్రభుత్వాల గురించి చెప్పేటప్పుడు చెప్తాను నేను. దీనికి ఒక చిన్న క్లూ ఇస్తాను మీకు. పంచాయతీరాజ్ సంస్థలు, పంచాయతీరాజ్ అంటే మరి ముఖ్యంగా ఏకగ్రీవమైన పంచాయతీలకి ఇంత ఇస్తాం మేము సహాయకాలుగా, ఇంత ఇస్తామని ఎలక్షన్ల కంటే ముందు ఏకగ్రీవం చేసుకునే విధానం మనం గమనిస్తూ ఉంటాం రెండు రాష్ట్రాలలో. మరి అది ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు? ప్రభుత్వమే కదా, ప్రభుత్వం సహాయమే కదా. ఓకేనా, ప్రభుత్వం ఇది ఒకటే రీజన్ అని చెప్పట్లేదు, దీనికి చాలా ఉన్నాయి. కాబట్టి అది ఒక 1 అవర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది ఒక ఎగ్జామ్ మనం పెట్టుకుంటాం. మరి చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్పాను, ఆన్సర్ వచ్చేసి మనకి 3rd one ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేయడం, బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం, రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపడం, బి మరియు సి. దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఇందులో కొంత లాజిక్ ఉంది, ఎంతమంది ఆన్సర్ ఇస్తారో చూపుతానే. సిహెచ్ శివాజీ 4, స్వప్న వాంగ స్వప్న 4, జ్యోతి 4, శ్రీనాథ్. మనకి లైవ్లో శ్రీనాథ్ రెడ్డి కనిపించట్లేదు. శ్రీనాథ్ రెడ్డి నో, రైట్. ఎల్ఐయ సొంటి 4. ఓకేనా, 90% వచ్చేసి ఆన్సర్ కరెక్టే వస్తున్నాయి మనకి. చూద్దాం, గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు అంటే తన స్వతహాగా తనకు తాను తీసుకునే అధికారాలు విచక్షణ అధికారాలు అని చెప్తాం మనం. మరి వాస్తవం ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేయడం, గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది విచక్షణ అధికారం కాదు. ఎందుకంటే మంత్రిమండలి అండ్ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే, అంటే రాష్ట్ర శాసనసభ, అంటే ఏకసభ ఉన్న రాష్ట్రాల్లో శాసనసభ మరి శాసనసభ లేనప్పుడు ఆ టైంలో మరి సలహా మేరకు మాత్రమే 213 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది. ఇక్కడ ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఈ మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే ఆర్డినెన్స్ మనం 213 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం జారీ చేసినప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేది గవర్నర్ యొక్క విచక్షణ అధికారం కాదు కదా, మంత్రిమండలి సలహా మేరకే ఇక్కడ. సో ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్, బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం. ఓకేనా, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో సభలు ఆమోదించి పంపిన బిల్లుల్ని గవర్నర్ ఆమోదించవచ్చు, లేదా మళ్ళీ పునఃపరిశీలనకి సభకు పంపవచ్చు, లేదా అదే గవర్నర్ రాష్ట్రపతికి కూడా పంపడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రాష్ట్రపతికి అంటే బిల్లు యొక్క విధి విధానాలను బట్టి ఆ బిల్లును రాష్ట్రపతికి కూడా పంపే విధానం, ఆ అధికారం అనేది గవర్నర్ యొక్క విచక్షణ అధికారమే. ఇది విచక్షణ అధికారం కింద మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపడం. ఇది కూడా గవర్నర్కి సంబంధించిన విచక్షణ అధికారమే. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర సంఘటిత నిధిలో చాలా విభిన్నమైన పరిస్థితి మనకు ఏర్పడినప్పుడు రాష్ట్ర పరిస్థితి చాలా అంధకారంలో ఉంది, రాష్ట్ర పరిస్థితి ఏ అంత బాగలేదు, కాబట్టి మరి విధి విధానాలకు సంబంధించిన ఒక నివేదిక తయారు చేసి ఆయన కేంద్రానికి కూడా నివేదిక పంపే విషయాన్ని మనం గమనించాలి. ఇదే కాకుండా అంటే ఇక్కడ రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపడం, బిల్లుల్ని రాష్ట్రపతికి నివేదించడం, ఓకేనా, ఏ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రాకపోతే ముఖ్యమంత్రి నియామకం సాధారణ విషయాల్లో కాదు, అసాధారణ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది, మరి ఆ విషయంలో కూడా విచక్షణ అధికారం గవర్నర్కు ఉంటుంది. ఓకేనా, విచక్షణ అధికారం అది కూడా విచక్షణ అధికారం కింద చూడవచ్చు. ఏ పార్టీకి సంపూర్ణమైన అధికారం రాలే, సంపూర్ణ మెజారిటీ రాలే, రానప్పుడు గవర్నర్ విచక్షణ అధికారాన్ని బేస్ చేసుకొని
ఎలక్షన్ల కంటే ముందు కూటమిగా ఏర్పడిన దాన్ని పిలవాల గవర్నమెంట్ ఏర్పాటు చేయడం కోసం ఎలక్షన్ తర్వాత కూటమిగా ఏర్పడిన ఆ కూటమిని పిలవాల లేదా ఎలక్షన్ లో మరి పొత్తు పెట్టుకున్న ఆ పార్టీని పిలవాల లేదా సింగిల్ డిజిట్ గా పెద్ద పార్టీని పిలవాల అన్న విషయం మీద గవర్నర్ కి విచక్షణ అధికారం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా విచక్షణ అధికారాలు కానీ ఆర్డినెన్స్ జారీ చేసినం అనేది మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే సో ఇదొక్కటి ఎలిమినేట్ చేస్తే బి మరియు సి కాబట్టి ఆన్సర్ మనకి 4 నాలుగు ఎగ్జాక్ట్లీ రైట్ గా మనం పరిగణలోకి తీసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ నాన్న గవర్నర్ ని రీకాల్ చేసే అధికారం ఎవరికుంది గవర్నర్ ని రీకాల్ చేసే అధికారం ఎవరికుంది కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా పార్లమెంట్ కు ఉంటుందా సుప్రీం కోర్టు కు ఉంటుందా హైకోర్టు కు ఉంటుందా గవర్నర్ ను రీకాల్ చేసే అధికారం ఎవరికుంది కేంద్ర ప్రభుత్వమా పార్లమెంటా సుప్రీం కోర్టా హైకోర్టా మన ఈ మధ్యలో మనం చూసాం దీనికి సంబంధించిన విధి విధానాలు చాలా క్లారిటీగా మనం చూసాం రాష్ట్రపతి వాస్తవంగా గవర్నర్ని రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకే రాష్ట్రపతి తొలగిస్తాడు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే గవర్నర్ యొక్క పదవి కాలం ఉంటుంది ఆయన విశ్వాసాన్ని కోల్పోతే తొలగింపు నేను చెప్పే తొలగింపు గురించి చెప్తా ఉన్నా 156 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం రాష్ట్రపతి తొలగిస్తుంటే ఒక ఉత్తర్వు ద్వారా మరి కానీ ఇక్కడ రికాల్ చేయడం రికాల్ అంటే పిలవడం ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ని అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఆ రాష్ట్రం నుంచి అతన్ని రికాల్ చేసి ఇంకో రాష్ట్రానికి మనం బదిలీ చేయొచ్చు అది ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం అది కేంద్ర ప్రభుత్వంకి ఉన్న అధికారంగా మనం గమనించవచ్చు ఈ మధ్యలో మనం చూసాం గవర్నర్లని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయడం ఓకేనా సెంట్రల్లో ఒక పార్టీ ఉన్నప్పుడు రాష్ట్రాలలో మరి వేరే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే మనకు వచ్చిందో 2014లో వచ్చిన తర్వాత మరి వేరే పార్టీలు ఉన్న రాష్ట్రాలలో ఉన్న గవర్నర్లని రాజీనామా కోరిన విషయాన్ని మనం గమనించవచ్చు ఓకేనా అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము అన్న విషయం కొంతమంది మేధావి వర్గం అనేది ఆ విషయాన్ని కొంత వ్యతిరేకించిన విధానాన్ని కూడా మనం గమనించాం ఓకేనా సరే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే గవర్నర్ను రికాల్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్లమెంటుకు లేదు ఓకేనా గవర్నర్ని తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది రాష్ట్రపతి జస్ట్ ఒక ఆదేశం ద్వారా తొలగిస్తాడు 156 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం 156 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం రాష్ట్రపతి తొలగిస్తాడు గవర్నర్ రాష్ట్రపతికి మరి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే కానీ సాధారణంగా ఆయన కాలపరిమితి 5 ఇయర్స్ అని చెప్తాం కానీ రికాల్ చేయడం వేరు తొలగించడం వేరు రికాల్ చేసేది కేంద్ర ప్రభుత్వం తొలగించేది రాష్ట్రపతి ఓకేనా కాబట్టి ఇవి రెండు న్యాయ సమీక్షకు సంబంధించిన ఇవి రెండు ఆప్షన్లు కాదు మనకు ఆన్సర్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అన్న విషయం మనం గమనించాలి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రులకి స్థాయి హోదాలను కేటాయించేది ఎవరు ఓకేనా మరి ఇక్కడ తన ఇష్టానుసారంగా గవర్నరా ముఖ్యమంత్రినా సభ్యుల సూచనలను అనుసరించి గవర్నరా మంత్రులతో సంప్రదించి గవర్నరా రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రులకు స్థాయి హోదాలను కేటాయించేది ఎవరు నేను ఫస్టే మీకు చెప్పాను 164 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం ముఖ్యమంత్రి సలహా మేరకి 164 ఈ ఆర్టికల్ వచ్చేసి 164 సబ్ ఆర్టికల్ 1 ఈ ఆర్టికల్ ప్రకారం ఈ ఆర్టికల్ ప్రకారం ముఖ్యమంత్రి సలహా సూచన మేరకి గవర్నర్ రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రులకు స్థాయి హోదాలను కేటాయించేది ఎవరంటే ముఖ్యమంత్రి ఓకేనా ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఏ ఆర్టికల్ ప్రకారం 164 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం మరి వారికి స్థాయి హోదాలని కేటాయిస్తే అంటే ముఖ్యమంత్రి సూచనకు అనుగుణంగానే ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇది అందరికీ తెలుసు ఆన్సర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి తెలుసు ముఖ్యమంత్రి అని కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రుల స్థాయిని హోదాలను నిర్ణయించేది ముఖ్యమంత్రి ఈ అంశం ఏ ఆర్టికల్ ప్రకారం అని అడిగిండు అనుకో అప్పుడు మనకి ఆర్టికల్ గుర్తుండాలి చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ రకంగా కూడా అడిగిన విధానం మనం గమనించవచ్చు కాబట్టి మనకి 164 1 ఆర్టికల్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి అన్న విషయం మనం ఇక్కడ గమనించాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర గవర్నర్కు సంబంధించి ఈ దిగువ తెలిపిన వాటిలో సరైనది ఏంటి సరైనది ఏంటి రైట్ దీనికి ఇవ్వండి 164 ఇండ్ల మధు 164 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం ముఖ్యంగా ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రుల్ని గవర్నర్ నియమిస్తాడు 64 1 64 2 కాదు ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాము దాని పాయింట్ని
राष्ट्र गवर्नर को संबंधी दिगो तेलिपिना वाटिलो सरैनदि गवर्नर नाममात्र कार्यनिर्वहण अधिकारी राष्ट्रपति इष्टमुन्नंत वरके गवर्नर पदवीलो उंटाडु गवर्नर योक्क पदवी कालं 5 संवत्सरालु पैवन्नी मन की मुख्य कार्यनिर्वहण अधिकारी गवर्नर कार्यनिर्वहण अधिकारी अनि चेप्पे आर्टिकल 154 ఏమన్నా 154 సెకండ్ ఆప్షన్ ఏముంది మనకి రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత వరకే గవర్నర్ తన పదవిలో ఉంటాడు ఇంత ముందే చెప్పా 156 సబ్ ఆర్టికల్ 1 తొలగింపు గురించి 163 సబ్ ఆర్టికల్ 1 గురించి మన 156 సబ్ ఆర్టికల్ 1 తొలగింపు తొలగిస్తాడు రాష్ట్రపతి విశ్వాసము కోల్పోతే అన్న తొలగించడానికి ఆస్కారం ఉంటుంది అంటే సేమ్ టైం 156 1నే పదవీ కాలం గురించి కూడా మనకు చెప్తుంది పదవీ కాలం 5 ఇయర్స్ అని చెప్పేది కూడా 156 1నే మరి కార్యనిర్వహణ అధికారి అని చెప్పేది 154 ఏ ఓకేనా ఈ రకంగా మనకి ఈ బిట్ అడిగారు చాలా ఎగ్జామ్ లో నామమాత్ర అధికారి అని చెప్పే ఆర్టికల్ 154 ఓకేనా మరి అక్కడ రాష్ట్రపతి దగ్గర కూడా మనం చాలా క్లారిటీగా మనం చూసాం రాష్ట్ర పదవీ కాలం గురించి చెప్పేది 156 సబ్ ఆర్టికల్ 1 ఓకేనా ఆర్డినెన్స్ జారీ చేసే విషయంలో గవర్నర్ ఈ క్రింది వాటిని పాటిస్తారు వేటిని పాటిస్తారో చూడండి క్యాబినెట్ సలహా ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు గవర్నర్ ఆర్డినెన్స్ జారీని నిలిపి ఉంచవచ్చు శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్స్ ని జారీ చేస్తాడు 213 కదా 213 సబ్ ఆర్టికల్ 1 బేస్ చేసుకొని కదా ఆర్డినెన్స్ జారీ చేసేది గవర్నర్ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే సమయంలో శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్స్ ని జారీ చేస్తాడు ఇది కరెక్టే ఫస్ట్ ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే గవర్నర్ కి శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు అది 213 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం కాబట్టి థర్డ్ వన్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్ గవర్నర్ ఆర్డినెన్స్ జారీని నిలిపి ఉంచవచ్చు గవర్నర్ ఆర్డినెన్స్ జారీని నిలిపి అంటే ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత దాన్ని నిలిపి ఉంచే అధికారం కూడా ఇనకుంటుంది క్యాబినెట్ సలహా ప్రకారం మాత్రమే జారీ చేయొచ్చు అందుకే ఇది విచక్షణ అధికారం కాదు అని చెప్పుకున్నాం ఇందాక ఇది విచక్షణ అధికారం కాదు ఎందుకు ఇక్కడ క్యాబినెట్ సలహా ప్రకారం మాత్రమే అంటే మంత్రిమండలి సలహా ప్రకారం మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేస్తారు కాబట్టి ఈ ఆర్డినెన్స్ జారీ అనేది మరి ముఖ్యంగా మనకి విచక్షణ అధికారం కాదు ఆర్డినెన్స్ శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు మరి శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత మరి శాసనసభ మళ్ళీ మనకి అందుబాటులోకి వచ్చే వరకు కూడా ఈ గవర్నర్ ఆర్డినెన్స్ ని మరి ఏ ఆ సందర్భంలో మరి అవసరం అనుకుంటే దాన్ని జారీ నిలిపి కూడా ఉంచొచ్చు క్యాబినెట్ సలహా ప్రకారమే జారీ చేస్తాడు అన్న విషయం ఇది విచక్షణ అధికారం కాదు అన్న విషయం మనకు తెలుసు ఇది ఆర్టికల్ 213 సబ్ ఆర్టికల్ 1 కాబట్టి 3 ఆప్షన్స్ కరెక్ట్ అయితవి పై వన్ని దీనికి సంబంధించిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ క్వశ్చన్ దగ్గర చాలా క్లారిటీగా మీకు చెప్పాను నెక్స్ట్ క్వశ్చన్ గవర్నర్ ఆమోదం కోసం బిల్లును పంపినప్పుడు గవర్నర్ ఆమోదం కోసం బిల్లును పంపినప్పుడు ఆమోద ముద్ర వేయవచ్చు లేదా నిలిపి ఉంచవచ్చు రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును రిజర్వ్ చేయొచ్చు పునపరిశీలనకు పంపవచ్చు గవర్నర్ ఆమోదం కోసం బిల్లును పంపినప్పుడు గవర్నర్ అంటే ఒక బిల్లు ఏకసభ ఉన్న రాష్ట్రాల్లో ఆ సభ ఆమోదించి గవర్నర్ కోసం బిల్లును పంపినప్పుడు లేదా ద్విసభ రాష్ట్రాలుగా చెప్పబడే ఉత్తరప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అలానే మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ బీహార్ కానీ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ద్విసభ విధానం ఉంది ఈ ద్విసభ విధానం గల రాష్ట్రాల్లో 2 సభలు ఆమోదించిన తర్వాత బిల్లుని గవర్నర్కు పంపినప్పుడు ఆ బిల్లు విషయంలో గవర్నర్ యొక్క అధికారాలు ఇక్కడ మనం మెన్షన్ చేయబడ్డవి ఆమోద ముద్ర వేయొచ్చు లేదా బిల్లులో ఏమైనా కాంట్రవర్షన్ సవరణల విషయంలో కొంత కాంట్రవర్షన్ ఉన్నప్పుడు దాన్ని ఆ ఆమోద ముద్ర వేయకుండా నిలిపి ఉంచవచ్చు ఇది కూడా ఈ అధికారం అయినకుంటుంది ఓకేనా ఇట్ ఇస్ సేమ్ టైం మనకి ముఖ్యంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర ఆమోదం కోసం బిల్లును రిజర్వ్ చేయొచ్చు ఇక్కడ ఏమంటుండు బిల్లును రిజర్వ్ చేయొచ్చు ఆమోదం కోసం బిల్లును రిజర్వ్ చేయొచ్చు ఇది కూడా గవర్నర్ యొక్క అధికారంగా చెప్పొచ్చు పునపరిశీలనకు పంపొచ్చు ఓకేనా అంటే ఒక బిల్లు శాసనసభ ఆమోదించి గవర్నర్కి వచ్చినప్పుడు ఆ బిల్లులో కొన్ని సవరణల దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ సభకి పునపరిశీలన కోసం కూడా పంపొచ్చు ఆ బిల్లుని రాష్ట్రపతికి కూడా పంపడానికి ఆస్కారం ఉంటుంది ఆ బిల్లుని ఆమోదించవచ్చు లేదా ఆమోదించకుండా నిలిపి ఉంచవచ్చు ఇవన్నీ కూడా గవర్నర్కున్న ముఖ్యమైన అధికారాలుగా మనం పరిగణలోకి తీసుకుంటాం ఓకేనా
ఇవన్నీ కూడా గవర్నర్ అధికారాలుగా మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ వచ్చేసి మూడు కరెక్టే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ మనకి నాలుగుగా మనం చెప్పొచ్చు. నాన్న విధానసభకు సంబంధించి ఈ దిగువ పేర్కొన్న వాటిలో ఏది నిజం? విధానసభకు సంబంధించి ఈ దిగువ పేర్కొన్న వాటిలో ఏది నిజం? దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. విధానసభ అంటే మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఆ విధానసభకు సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఆన్సర్ ఇవ్వండి. దాని పదవీ కాలం 5 సంవత్సరాలు. ప్రత్యేక పరిస్థితుల్లో 5 సంవత్సరాల కంటే ముందే రద్దు చేయవచ్చు లేదా మరో సంవత్సరం పొడిగించవచ్చు. పై రెండు ఏది కాదు. ఇక్కడ విధానసభకు సంబంధించి ఈ దిగువ పేర్కొన్న వాటిలో ఏది నిజం? విధానసభ అంటే ఏమన్నా దిగువ సభ అని. అసలు వాస్తవంగా విధానసభ యొక్క సభ్యుల సంఖ్య విషయంలో, విధానసభ సభ్యుల సంఖ్య విషయంలో 60 కంటే తగ్గకుండా, 500 కంటే మించకుండా, మనకి ముఖ్యంగా 60కి తగ్గకుండా 500కు మించకుండా, ఇది కనిష్ట ఇది గరిష్ట ఆయా రాష్ట్రాలలో ఇది కనిష్ట ఇది గరిష్టగా మనం చెప్తాం. అసలు వాస్తవంగా విధానసభ సభ్యుల గురించి చెప్పే, విధానసభ గురించి చెప్పే ఆర్టికల్ వచ్చేసి మనకి ముఖ్యంగా 170 సబ్ ఆర్టికల్ 1. ఏమన్నా విధానసభ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 170 సబ్ ఆర్టికల్ 1. ఈ ఆర్టికల్లో చెప్తా ఉంది విధానసభ యొక్క కూర్పు, విధానసభ యొక్క నిర్మాణం గురించి చెప్పేది ముఖ్యంగా ఇది. అసలు వాస్తవంగా ఈ విధానసభ సభ్యులు 2000 అంటే విధానసభ సభ్యుల్ని పెంచడం అనేది వీలు కాదు అని ఈ మధ్యలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో రీసెంట్గా చెప్పడం జరిగింది. మనకి 2026 వరకు కూడా ఈ స్థానాలు పెంచడానికి ఆస్కారం లేదు ఆయా రాష్ట్రాలలో. 1971 జనాభా లెక్కల ప్రకారం మనకి ఆయా రాష్ట్రాల్లో విధానసభ సభ్యుల అంటే స్థానాలు అనేది మనకు నిర్ధారించబడింది. 333 ఆర్టికల్ పరంగా ఒక ఆంగ్లో ఇండియన్ని ఆయా రాష్ట్రాల్లో విధానసభలకి మనం ఎలక్ట్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం 170 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం విధానసభ సభ్యుల ఎన్నిక గురించి మనకు చెప్తా ఉంది. చెప్తా ఈ క్వశ్చన్ గురించి చెప్తా. సో ఫస్ట్ విధానసభ గురించి చూద్దాం. 170 సబ్ ఆర్టికల్ 1 అనేది విధానసభ ఎన్నిక గురించి చెప్తే, 172 ఉంది కదా, 172 వాళ్ళ పదవీ కాలం 5 ఇయర్స్ అని చెప్తుంది. వాళ్ళ పదవీ కాలం 5 ఇయర్స్ అని చెప్పేది అంటే దానికన్నా ముందు రద్దు చేయవచ్చు కానీ ఏ సందర్భంలో అది కూడా చెప్తాను నేను. వారి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెప్పేది ముఖ్యంగా మనకి 172 ఆర్టికల్ చెప్పేది ఇదే 172. అలానే 173 వచ్చేసి విధానసభ సభ్యుల అర్హతల గురించి చెప్తే, 174 వచ్చేసి విధానసభ సమావేశాల గురించి చెప్తే, 191 వచ్చేసి విధానసభ సభ్యుల అనర్హత గురించి చెప్తే, సభ్యుల సభ్యత్వం రద్దు గురించి చెప్పేది 191. అట్ ద సేమ్ టైం 192 వచ్చేసి అనర్హతల గురించి మనకు చెప్తే, 188 వచ్చేసి ప్రమాణ స్వీకారం గురించి మనకు చెప్తుంది. అంటే 188వ ఆర్టికల్ విధానసభ సభ్యుల ప్రమాణ స్వీకారం, 192 వచ్చేసి విధానసభ్యుల అనర్హతల గురించి మనకు చెప్తుంది, 191 సభ్యత్వం రద్దు గురించి మనకు చెప్తే, 174 సమావేశాల గురించి చెప్తే, 173 అర్హతలు, 72 పదవీ కాలం, 70 సబ్ ఆర్టికల్ 1 ఎన్నిక, 333 వచ్చేసి మరి ఆంగ్లో ఇండియన్ ఎన్నిక, 170 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం ఇక్కడ మనకి విధానసభ కూర్పు గురించి మనకు చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూడాలి. ఇక్కడ మనకి దాని పదవీ కాలం 5 ఇయర్స్ సాధారణంగా. ఇక్కడ మనము ఈ 5 ఇయర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందా అంటే కాదు, ఈ 5 ఇయర్స్ అనేది సాధారణంగా అని చెప్తాం మనం. సాధారణంగా ఏ ఆర్టికల్ ప్రకారం? 172. ఎందుకంటే పదవీ కాలం కంటే ముందే ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాష్ట్ర విధానసభను మనం రద్దు చేసుకోవచ్చు. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో 5 ఇయర్స్ కంప్లీట్ కాకముందుకే రద్దు చేసి ముందస్తు ఎలక్షన్లో పోయాంక. అంటే ఇది సాధారణంగా మాత్రమే కానీ ముందస్తు ప్రకారం, మరి ముందస్తు రద్దు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో 5 సంవత్సరాల కంటే ముందే రద్దు చేయొచ్చు. ఆ రకంగా రద్దు చేసుకున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో, రద్దు చేసి ఎలక్షన్లోకి పోయాము లేదా మరో సంవత్సరం పొడిగించవచ్చు ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో. ఓకేనా? అలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు పెట్టే సిచ్యువేషన్ లేనప్పుడు ఆ రాష్ట్రాల శాసనసభల్ని ఒక 1 ఇయర్ వరకు మనం పొడిగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఇక్కడ 5 ఇయర్స్ అనేది సాధారణం మాత్రమే కానీ దీనికంటే ముందే తగ్గించుకోవచ్చు, రద్దు చేసుకోవచ్చు, మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పొడిగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధానసభ సభ్యుల యొక్క విధానం. కానీ
కేంద్రంలో మరి ముఖ్యంగా మరి 5 ఇయర్స్ నుండి 6 ఇయర్ చేయడం ఓకేనా 6 ఇయర్ చేసిన దాన్ని మళ్ళీ తగ్గించి 5 ఇయర్ చేయడం 1976 78 ఈ సంవత్సరాల్లో వచ్చిన 42 44 రాజ్యాంగ సవరణలు మనకి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాని గురించి మనకు చెప్తే రాష్ట్రాలల్లో మాత్రం 5 ఇయర్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇవి రెండు తప్పు అని పెడతా ఉన్నారు ఆన్సర్ కానీ దాని పదవీ కాలం సాధారణంగా 5 ఇయర్స్ కానీ దీనికంటే ముందే రద్దు చేయొచ్చు ప్రత్యేక పరిస్థితుల్లో దాన్ని పొడిగించొచ్చు 1 ఇయర్ కాబట్టి ఇక్కడ 172 ఆర్టికల్ పరంగా కాబట్టి ఇవి రెండు కూడా కరెక్టే విధానసభకు సంబంధించినవి మరి ఇలాంటి విధానసభ ముఖ్యంగా మనకి విధానసభ ఆయా రాష్ట్రాల్లో ఉన్న విధానసభ సభ్యులు గనుక మనం గమనిస్తే ఉత్తరప్రదేశ్ లో అతి ఎక్కువగా 403 మంది మరి వెస్ట్ బెంగాల్ లో 294 మంది అట్ ద సేమ్ టైం మహారాష్ట్ర లో 288 మంది అలానే ఆంధ్రప్రదేశ్ లో 175 మెంబర్స్ తెలంగాణ లో 119 మంది అదే సిక్కిం లో 32 అతి తక్కువగా సిక్కిం లో 32 మనకి అట్ ద సేమ్ టైం మిజోరం లో 40 అట్ ద సేమ్ టైం గోవా లో 40 అలానే అరుణాచల్ ప్రదేశ్ గాని మణిపూర్ గాని త్రిపుర గాని మేఘాలయ ఈ నాలుగు రాష్ట్రాల్లో 60 మంది విధానసభ సభ్యులు ఆయా రాష్ట్రాల్లో కొలువుదీరి ఉన్నారు అన్న విషయం మనం ఇక్కడ గమనించాలి ఏపీలో 75 తెలంగాణలో 119 మరి యూపీలో 403 294 వెస్ట్ బెంగాల్ మహారాష్ట్రలో 288 మరి సిక్కిం తక్కువ యూపీ ఎక్కువ తెలంగాణ 119 ఏపీలో 175 ఈ రకంగా 1971 జనాభా లెక్కల ప్రకారం ఈ సభ్యుల్ని వాస్తవంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న విధానసభ సభ్యుల్ని పెంచుకోవచ్చు రాజ్యాంగ సవరణే అవసరం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెంచుకునే విధానం అనేది 170 ఆర్టికల్ పరంగా డి లిమిటేషన్ ప్రకారం మనం పెంచుకోవచ్చు అనే కాన్సెప్ట్లో కొంతమంది ఉమ్మడి అంటే రెండు రాష్ట్రాల మేధావి వర్గం అనే మాట కానీ చాలా క్లారిటీగా మన రీసెంట్గా పార్లమెంట్ సమావేశంలో చాలా క్లారిటీగా ప్రభుత్వం చెప్పేసింది నో 1971 పరంగా 2026 వరకు ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు పెంచడానికి ఆస్కారం లేదు అని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మల్కజగిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి అడిగిన క్వశ్చన్కి చాలా క్లారిటీగా కేంద్ర ప్రభుత్వం అనేది మరి చెప్పడం జరిగింది ఇది విధానసభ సభ్యుల విధానానికి సంబంధించిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఎక్కువ యూపీ తక్కువ సిక్కిం ఈ విషయాన్ని మనం గమనించాలి ఇందాక చెప్పిన ఆర్టికల్స్ ఏ ఆర్టికల్ దేనికి చెప్తుంది ఇదంతా కూడా విధానసభకు సంబంధించిన విధి విధానాలే కాబట్టి ఇక్కడ మనకి రెండు కూడా పదవీ కాలం సాధారణంగా 5 ఇయర్స్ కానీ దానికంటే ముందే మరి ఇక్కడ తగ్గించవచ్చు మరి అత్యవసర పరిస్థితుల్లో పెంచుకోవచ్చు సో రెండు కూడా కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ బిల్లుపై విధాన పరిషత్కి ఏ అధికారాలు ఉంటాయి రైట్ ఓకేనా ఓకే వెరీ గుడ్ కొన్ని కొన్ని ముఖ్యమైనవి చెప్పాయి ఇక్కడ అన్నీ చెప్పలేదు పాండిచేరి ఆల్సో 30 ఓకే నో ప్రాబ్లం ఐ అగ్రి సిక్కిం ముఖ్యంగా ఓకే చూద్దాం గోవా ఓకే మిజోరం ఓకే రైట్ మనం ఇక్కడ కొన్ని చెప్పాము ఓకేనా రైట్ సాధారణ బిల్లుపై విధాన పరిషత్కి ఏ అధికారాలు ఉంటాయి సాధారణ బిల్లుపై విధాన పరిషత్కు ఏ అధికారాలు నానా వాయిదా వేసే అధికారం సవరణలు సూచించే అధికారం బిల్లును తిరస్కరించే అధికారం ఏ అండ్ బి దీనికి ఆన్సర్ ఇవ్వండి దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి నానా ఇక్కడ మనకి చాలా క్లారిటీ కనిపిస్తూ ఉంది మనకి సాధారణ బిల్లు విషయంలో రెండు సభలకు సంబంధించిన క్వశ్చన్ ఇది మరి అదేంటో ఒకసారి మీరు గమనించండి ఆన్సర్ దీన్ని కూడా తప్పిస్తూ ఉన్నారు కొంతమంది 444 ఇప్పటివరకు ఎగ్జాక్ట్లీగా అన్ని కరెక్ట్ ఆన్సర్లు వచ్చినాయి నానా నారాయణమూర్తి 444 శ్రీకాంత్ 4 స్వప్న వాంగ 4 ఉదయ్ కుమార్ కొట్టే ఓకే ఎక్సలెంట్ ఆన్సర్స్ నానా మ్యాక్సిమం 100కు 100% ఆన్సర్ కరెక్టే వస్తున్నాయి ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా తప్పురాలే విధాన సాధారణ బిల్లు విషయంలో విధాన పరిషత్కి ఏ అధికారాలు ఉంటాయి ప్రీవియస్ క్వశ్చన్ దగ్గర చాలా క్లారిటీగా మీకు చెప్పా వాయిదా వేయొచ్చు వాయిదా వేయొచ్చు ఓకేనా కానీ సవరణలు సూచించవచ్చు కానీ బిల్లును తిరస్కరించే అధికారం మాత్రం విధాన పరిషత్కు ఉండదు ఓకేనా బిల్లును తిరస్కరించే అధికారం మాత్రం ఉండదు
కాబట్టి దీని ఒక్కని ఎలిమినేట్ చేస్తే ఇవి రెండు కరెక్టే అన్న విషయం ప్రీవియస్ క్వశ్చన్ దగ్గర చాలా క్లారిటీగా చెప్పారు రెండు సభల విషయంలో ఒక బిల్లు సంబంధించిన అంశం దగ్గర సో ఇది ఒకటి ఎలిమినేట్ చేశాం అనుకో వాయిదా వేసే అధికారం ఉంటుంది సవరణ సూచించే అధికారం ఉంటుంది కానీ బిల్లును తిరస్కరించే అధికారం మాత్రం ఉండదు ఆన్సర్ ఏ అండ్ బి రాష్ట్ర విధాన పరిషత్ బిల్లును తిరస్కరిస్తే జరిగే పరిణామం ఏంటి జరిగే పరిణామం ఏంటి అన్న విషయం ఇక్కడ మీరు చాలా లాజిక్ బిట్టిది మీరు చాలా క్లారిటీగా అర్థం చేసుకునే ఆన్సర్ ఇవ్వండి బిల్లు వీగిపోతుంది సంయుక్త సమావేశం ఉంటుంది విధానసభ నిర్ణయం నెగ్గుతుంది గవర్నర్ విచక్షణ అధికారంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ రాష్ట్ర విధాన పరిషత్ ఒక బిల్లును తిరస్కరిస్తే జరిగే పరిణామం దీనికంటే ముందే ఒక మాట చెప్పాగా దీనికంటే ముందే ఒక మాట చెప్పా 18th క్వశ్చన్ దగ్గర నేను చెప్పా ఇక్కడ బిల్లును తిరస్కరిస్తే బిల్లు వీగిపోతుంది సంయుక్త సమావేశం ఉంటుంది విధానసభ నిర్ణయం నెగ్గుతుంది గవర్నర్ విచక్షణ అధికారంపై ఆధారపడి ఉంటుంది మరి దీనికి సంబంధించిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ 196 ఆర్టికల్ ప్రకారం 196 ఆర్టికల్ ప్రకారం సాధారణ బిల్లుని రెండు సభల్లో ఏ సభలోనైనా పెట్టొచ్చు ఓకేనా రెండు సభల్లో ఏ సభలోనైనా పెట్టొచ్చు పెట్టిన తర్వాత విధానసభ ఒకవేళ ఇక్కడ విధానసభ ఆ బిల్లును ఆమోదించి విధాన పరిషత్కి పంపిస్తుంది విధాన పరిషత్కి పంపించిన తర్వాత విధాన పరిషత్ ఎప్పుడైనా మీరు గమనిస్తే విధానసభలో అధికార పార్టీకి మెజారిటీ ఎక్కువ ఉంటుంది విధాన పరిషత్ అనేది ఈ విధాన పరిషత్ ఈ సభ కాల పరిమితి శాశ్వతం కానీ సభ్యుల పదవి కాలం 6 ఇయర్స్ అక్కడ ప్రభుత్వానికి కామన్గా సాధారణంగా విధానసభలో మెజారిటీ ఎక్కువ ఉంటుంది విధాన పరిషత్తులో సాధారణంగా ప్రతిపక్షానికి ఎక్కువ ఉంటుంది ఓకేనా అలాంటప్పుడు ఇక్కడ కాంట్రవర్షన్ అయితే ఉంటుంది విధానసభ తన ప్రభుత్వానికి అనుగుణంగా ప్రజల సంక్షేమానికి అనుగుణంగా కొన్ని సాధారణ బిల్లులు తీసుకొచ్చి విధానసభలో ఆమోదింప చేసుకున్న తర్వాత విధాన పరిషత్కు పంపిస్తే ఇక్కడ ప్రతిపక్ష మెజారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ బిల్లుని అక్కడ ఏం చేస్తుందంటే వాళ్ళు ఆమోదించవచ్చు ఆమోదించకపోవచ్చు దాన్ని అలానే ఏ అభిప్రాయం చెప్పకుండా అక్కడ ఓర్లో పెట్టొచ్చు ఆ ఏ అభిప్రాయం చెప్పకుండా 3 మంత్స్ 3 నెలల వరకు ఆ బిల్లుపై ఏ అభిప్రాయం చెప్పకుండా విధాన పరిషత్ దగ్గరే బిల్లు ఆగిపోతుంది ఒకవేళ అదే బిల్లుని విధానసభ రెండవసారి ఆమోదించి కనుక పంపితే విధాన పరిషత్ మళ్ళీ 1 నెల వరకు తన అభిప్రాయం చెప్పకుండా అక్కడే ఆపొచ్చు అంటే ఓరల్గా విధానసభ పంపించిన బిల్లు 4 నెలల వరకు తన అభిప్రాయం చెప్పకుండా అక్కడే ఆపొచ్చు నిలుపుదల చేయొచ్చు కానీ విధాన పరిషత్ బిల్లును తిరస్కరిస్తే జరిగే పరిణామం ఏంటంటే రెండోసారి ఇక్కడ కాన్సెప్ట్ చూడండి ఫస్ట్ సారి విధానసభ ఆమోదించి విధాన పరిషత్కు పంపితే మరి విధాన పరిషత్లో ప్రతిపక్షంకి ఎక్కువ మెజార్టీ ఉంటుంది కాబట్టి 3 నెలల వరకు ఆ బిల్లు మీద ఏం చెప్పలే అక్కడే ఓడలో పెట్టేశారు 3 మంత్స్ వరకు అక్కడే ఉండిపోతుంది మళ్ళీ అదే బిల్లును రెండోసారికి పంపితే 1 నెల వరకు మళ్ళీ ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా అక్కడే ఉంచవచ్చు బిల్లుని ఇక్కడ ఏ అభిప్రాయం చెప్పకుండా ఈ బిల్లును తిరస్కరిస్తే ఆటోమేటిక్గా విధానసభ యొక్క తీర్మానమే నెగ్గుతుంది విధానసభ నిర్ణయమే నెగ్గుతుంది కాబట్టి ఈ సాధారణ బిల్లుల విషయంలో విధాన పరిషత్తో పోల్చుకుంటే విధానసభకే అధికారాలు ఎక్కువ అని రాజ్యాంగంలో చాలా క్లారిటీగా మనకు చెప్పబడింది సో మనకి ఇక్కడ బిల్లు వీగిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో బిల్లు వీగిపోతుంది ఓకేనా విధాన పరిషత్ ఆ బిల్లుని తిరస్కరిస్తే బిల్లు వీగిపోదు సంయుక్త సమావేశానికి అవకాశమే ఉండదు కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా లోక్సభలో ఒక బిల్లు ఆమోదించబడి రాజ్యసభకి వెళ్ళిపోతే రాజ్యసభలో మరి ఆ బిల్లు విషయంలో విభిన్న తీర్మానం వచ్చినప్పుడు ఆ రెండు సభల్ని ఏకం చేసే అవకాశం రాష్ట్రపతికి ఉంటుంది 108 ఆర్టికల్ని బేస్ చేసుకొని కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరిస్తే రెండు సభల్ని సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అధికారం గవర్నర్కు లేదు 6వ భాగంలో అది రాష్ట్ర ప్రభుత్వంలో సో ఇట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్ ఇక్కడ గవర్నర్ విచక్షణ అధికారంపై ఆధారపడి ఉంటుంది గవర్నర్ విచక్షణ అధికారంలో ఈ అంశం ఉండదు ఎప్పుడది విచక్షణ అధికారం అన్నప్పుడు కొన్ని అంశాల దగ్గర ఉంటుంది అవి ఏంటి అన్న విషయం మీకు ముందు క్వశ్చన్ దగ్గర చెప్పా అప్పుడు విధానసభ నిర్ణయం నెగ్గుతుంది కాబట్టి ఆప్షన్ 3rd ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ రాష్ట్ర ఎగువ సభ యొక్క ఉనికి ఎవరి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది
రాష్ట్ర ఎగువ సభ అంటే ఏమన్నా విధాన పరిషత్. ఇక్కడ మనకి రాష్ట్ర ఎగువ సభ యొక్క ఉనికి ఎవరి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. నేను ఏం చెప్పా, విధాన పరిషత్కి సంబంధించిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి విధాన పరిషత్ అంటే ఇక్కడ ఎగువ సభ అంటే ఏమన్నా ఏ రాష్ట్ర ఎగువ సభ యొక్క ఉనికి ని ఎవరి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఎగువ సభ అంటే విధాన పరిషత్ నానా, విధాన పరిషత్. మరి ఈ విధాన పరిషత్కి సంబంధించిన విధి విధానాలు తయారు చేయాలన్నా ఆ సభని రద్దు చేయాలన్నా మరి ముఖ్యంగా అది విధాన సభకే ఆ అంతిమ అధికారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో నేను ఏం చెప్పాను, 1969 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం విధాన పరిషత్ యొక్క నిర్మాణం జరుగుతుంది అని చెప్పా. 169 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం మన అండివిడ ఆంధ్రప్రదేశ్లో 50లో చట్టం చేసి మరి 58లో అమలు చేసి మళ్ళీ రద్దు చేసుకున్నాము. ఓకే, 58లో అమలు చేసి 85లో రద్దు చేసుకున్నాం. విధాన పరిషత్తును రద్దు చేసుకున్నామే కానీ విధాన సభను కాదుగా. మళ్ళీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత 2005లో మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ 2007 నుంచి అది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మనకు కంటిన్యూ అవుతుంది, ఏపీలో కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, విధాన పరిషత్ రద్దవుతుంది మళ్ళీ అమల్లోకి వస్తుంది, విధాన పరిషత్ రద్దవుతుంది మళ్ళీ అమల్లోకి వస్తుంది, కానీ విధానసభ అలానే ఉంటుంది. కాబట్టి విధాన పరిషత్ని ఏర్పాటు చేయాలన్నా విధాన పరిషత్ యొక్క రద్దు కావాలన్నా అది ఖచ్చితంగా మనకి విధాన సభపై, విధాన రాష్ట్ర దిగువ సభ అంటే విధాన సభపై ఆధారపడి ఉంటుంది. ఒక రాష్ట్రంలో 2వ సభను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆ తీర్మానాన్ని ఆ రాష్ట్రంలో ఉన్న విధాన సభలో ఫస్ట్ ప్రవేశపెట్టి ఆ విధాన సభలో ప్రత్యేక మెజార్టీతో మనం ఆమోదించుకుంటాం. ప్రత్యేక మెజార్టీతోనే ఆమోదించుకున్న ఆ తీర్మానాన్ని పార్లమెంట్కి మనం పంపిస్తే ఆ తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత అప్పుడు ఆయా రాష్ట్రంలో మనకి ముఖ్యంగా విధాన పరిషత్ అనేది అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఆ రాష్ట్రంలో విధాన పరిషత్ను రద్దు చేయాలనుకుంటే మళ్ళీ అదే తీర్మానాన్ని విధానసభలో ప్రవేశపెట్టి మళ్ళీ ఆమోదింపజేసుకొని మళ్ళీ పార్లమెంట్కు మనం పంపివ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధాన పరిషత్ అవసరం లేదు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయిన జగన్మోహన్ రెడ్డి మరి ఆ రాష్ట్ర ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధానసభలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ అంశం అనేది వాళ్ళ పరిధిలో ఉంది అంటే పార్లమెంట్ పరిధిలో ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉంది, ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు చేయాలన్నా విధానసభలో తీర్మానం చేయాలి, ఒకవేళ ఆ సభ అవసరం లేదు అని రద్దు చేయాలన్నా అది కూడా విధానసభలో తీర్మానం చేయాలి. కాబట్టి మరి దాని యొక్క ఉనికి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది, రాష్ట్ర దిగువ సభ లేదా విధానసభపైనే, ఎన్నిక కానీ రద్దు కానీ. సో ఇక్కడ ఎవరి విశ్వాసంపై ఆధారపడి ఉంటుందంటే రాష్ట్ర దిగువ సభ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది అన్న విషయం మనం గమనించాలి. ఇది రాష్ట్రపతి కాదు, పార్లమెంట్ కాదు, ఓకేనా, ఇది రాష్ట్ర దిగువ సభ. ఇది 2 సభలకి సంబంధించిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ నానా మనకి ఇందులో ఈ ఎగ్జామ్లో. విధానసభ విధాన పరిషత్కి సంబంధించిన చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసాం. ఇది రాష్ట్ర ఎగువ సభ దిగువ సభ లేదా విధానసభ విధాన పరిషత్ సంబంధించిన ఎగ్జామ్.